ఏ సీరియల్ అప్పుడు అభిషేకం అని దాసర్ గారు ఆ తర్వాత ఇంకా ఒక ఏడెనిమిది సీరియల్ చేశాను భార్యామణి సూపర్ కుంకుమరేఖ మంచి మంచి క్యారెక్టర్లు ఇంకెప్పుడైతే అభిషేకం క్లిక్ అయిందక్కడి నుంచి అందరూ పిలిచేవారు వేషాలు ఇచ్చారు నాకు సీరియల్లో కంటిన్యూ అయిపోతున్న టైంలోనే ఈటీవీ వాళ్ళు షష్ అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అంటే రోడ్డు మీద జనాల్ని బక్రాన్ చేయడం ఓకే అది లాగా చేయడం అంటే ఆ దానికి నేను నేనే స్క్రిప్ట్ రాసుకుని చేసేవాడిని అది బాగా క్లిక్ అయిపోయింది బాగా క్లిక్ అయిపోవడం అంటే నా ఎపిసోడ్ కోసం కూర్చునేవారు పాపం ఏం చేస్తాడు ఏంటంటే చాలా ట్రిప్పికల్గా చేసేవాడిని అవును దాంతో ఇంకా ఈటీవీలో కూడా బాగా పేరు వచ్చింది అందరూ నన్ను గుర్తించారు ఎపిసోడ్లు ఎక్కువ అయిపోవడంతో నన్ను గుర్తుపట్టేయడం మొదలెట్టారు రోడ్డు మీద దొంగ నువ్వు ఇస్తే ఇక్కడ ఎక్కడ కెమెరా పెట్టి ఉంటారు ఎక్కడుందా అని అనేసి అలా లేదంటే మనం చేయకూడదు మనం ఫేడ్ అవుట్ అయిపోయాం అని అప్పుడు తర్వాత అది మానేశాను మానేసి చలాకీ చంటి ద్వారా జబర్దస్త్ అది ఎలా జరిగిందండి జబర్దస్త్లోకి రావడం రావడం అంటే అది చలాకీ చంటి ద్వారానే చలాకీ చంటి ఇక్కడేదో డబ్బింగ్ షూడ్కి వచ్చాడు సినిమాకి డబ్బింగ్ చెప్తాను ఆ డాడీ నువ్వు ఇన్నాళ్ళు కనపడలేదు నాకు అదే అని ఇన్నాళ్ళు కనపడలేదని చూస్తే కనపడతాను రా చూడకుండా నేను ఎలా కనపడతాను ఇప్పుడు చూసావు కాబట్టి కనపడ్డాను నేను మళ్ళీ జబర్దస్త్ రీఎంట్రీ ఇస్తున్నాను నా దాంట్లో చేస్తా అన్నాడు హా రాని రేట్ కదా అన్న ఎవరన్నది ఏడుకొండలోనే అతను చెప్పాడు కుర్రోళ్ళు చేసేదండి ఇది ముసలోళ్ళకి పని పనిచేయదు అని అన్నాడు అంటేనే ఆఫీస్ నుంచి అనక్కచ్చు ఆడానికి మాటలు పెట్టా నువ్వు నేను నేనున్నాను కదా అండి అని అంటే ఇప్పుడు చంటి తీసుకెళ్ళి పరిచయం చేశాడు అప్పుడు చంటి అలా చేస్తున్నప్పుడు ఒక్కొక్క స్కిట్ విన్ అవ్వడం ఒక మంచి పేరు రావడం సడన్గా అతనికి ఓ సినిమా ఆఫర్ రావడం ఓకే అతనికి ఆఫర్ వచ్చినప్పుడు ఎవరు 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 అనేటప్పటికి శేషు ఉన్నాడు కదా శేషన్ టీం లీడర్గా చేసేద్దాం వాడికి సినిమా ఆఫర్ వచ్చింది అవును వాడు అలా వెళ్ళాడు నేను ఇలా దూరాను అవును నాకు టీం లీడర్ ఇచ్చాను ఇంకా అది అలా మెల్లిగా చేసుకుంటూ వచ్చేస్తాను అంటే టీం లీడర్గా వచ్చారు అంటే ఈ మధ్యలో జర్నీ ఎట్లా ఉండింది అంటే జబర్దస్త్లో అంటే అంటే ఇప్పుడు కొన్ని రాయడం కానీ స్కిట్స్ రాయడం కానీ చేయడం కానీ బాగుంటుంది కొన్ని అంటే అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి మనకి అందులో జర్నీ బాగుంటుంది అయితే కుర్రాలు చేసినట్టుగా అవును నేను చేయను చేయలేను అవును ఒకవేళ నేను చేశాను అనుకోండి కుర్రాళ్ళగా మీ వయసు ఏంటి మీరు మాట్లాడే డైలాగ్స్ ఏంటి బుర్రబుద్ధి ఉండక్కర్లేదు అండి నేను రోడ్డు మీద అడుగుతారని భయమేసి నాది అలాగ లైటర్ వేలో వెళ్ళేది అవును అని చేతను కొన్ని ఇట్లయ్యాయి కొన్ని ప్లాఫ్లయ్యాయి అయ్యాయి వాటి వాటిలన్నీ కూడా కుర్రాలు టైప్లో చేశాను అన్నీ కూడా పెద్ద తరహాగా ఓకే చేసుకుంటూ వెళ్ళారు అంటే సింపుల్ కామెడీ ఓకే ఇప్పుడు జబర్దస్త్ అనే ఒక షోలో అంటే ఒక రూమర్స్ అయితే బయట ఉన్నాయి రూమర్స్ అడుగుతున్నా పేమెంట్స్ ఇవ్వరు సరిగ్గా అనేది ఒక రూమర్ ఉంది ఎంత ఎవరు అంటే ఇప్పుడు టీమ్ లీడర్స్ అనే వాళ్ళు ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వరు అనేది ఒకటి జరుగుతుంది బయట నడుస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకటండి జబర్దస్త్ అనే షోలో అవకాశం రావడం అంటే రాజమౌళి సినిమాలో క్యారెక్టర్ రావడం లాంటిది ఓకే అంత ఫెమిలియర్ ప్రోగ్రామ్ ఓకే దాంట్లో నీకు అవకాశం ఇస్తున్నాం మళ్ళీ ఏమిటి అని కొంతమంది టీం లీడర్లు కొంతమంది ఆర్టిస్టులు పెట్టుకుంటారు అవును డబ్బులు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇస్తానని చెప్పిన ఆర్టిస్ట్కి ఇచ్చి తీరాలి అవును లేదంటే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు హెడ్ ఆఫీస్కి అని చేతను ఆ రోమర్స్ అని అంటున్నారు కాబట్టి దాన్ని రోమర్స్గానే ఉంచండి అలా జరగదు అంటే అది ఇప్పుడు జరిగిందా ఎప్పుడైనా మీకు నా నా టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పి ఇచ్చేవాడు నీకు ఇంతే ఇస్తా ఇష్టం అయితే చేయలే అయితే మానే నీకు ఇంత ఇస్తా ఇష్టమైతే చేయలే మానే అంటే పేమెంట్ ఇవ్వకపోవడం అనేది ఉండదు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఆ టర్మ్స్ ప్రకారంగా పెడతాయి ఒక్కొక్క టీం లీడర్ ఒకవేళ వాడి పరిస్థితి బాగోక రెండు మూడు నెలలు ఆపు ఉండొచ్చు కంటెస్టెంట్స్కి తర్వాత వాడైనా హీ హ్యాస్ టు పే ఇవ్వాలి లేదంటే మళ్ళీ కంప్లైంట్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఓకే యాక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది కంపల్సరీ ఓకే ఇప్పుడు జబర్దస్త్ అనే ప్రోగ్రాంలో కొంత బాడీ షేమింగ్ అనేది ఉంటుంది అంటే మనం డైలాగ్స్తో కానీ ఏదన్నా ఒక బాడీ షేమింగ్ అనేది ఉంటుంది అది లిమిట్స్ దాటి ఉంటు ఉండడం అనేది చూస్తూ ఉంటాం మనం అంటే కొంత కొంత డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి అలాంటిది మీకు ఎప్పుడైనా జరిగింది అంటే మిమ్మల్ని కూడా చాలా స్క్రిప్ట్స్లో బాడీ షేమింగ్ జరిగింది కొన్ని కొన్ని స్క్రిప్స్లో మీకు ఎలా అనిపించింది ఆ టైంలో ఏదైనా ఇష్యూస్ జరిగినా అవి పెద్దగా ఎవరు పట్టించుకోరండి ఓకే వాళ్ళకి అది అవసరం అది వేస్తే జడ్జెస్ నవ్వుతారు అనే ఒక ఆలోచన ఓకే మాకు అక్కడ ఏంటంటే జడ్జెస్ మీద డిపెండ్ అయ్యే మేము చేస్తాం అవును ప్రేక్షకుల మీద డిపెండ్ అయ్యి చేరు అవును ప్రేక్షకులు చూస్తున్నారా లేదా అనేది కూడా వీళ్ళకి తెలియదు అవును అక్కడ ఉన్న జడ్జెస్ని వీళ్ళు నవ్వించడం కోసం ఎవరి మీద సెట్ వేస్తే వాళ్ళని నవ్వుతారు అనే ఒక ఆలోచన తప్ప వాళ్ళని షేమింగ్ చేద్దామని కానీ షేమ్ చేద్దామని కానీ ఆలోచన ఏం కాదు ఇప్పుడు సపోజ్ నా మీద ఏదో వేశారు ఆ ముసలిడా లేడు ఈ వాటికి మందేసి ఉంటాడు అదంటాడు ఇదంటాడు ఇలా వేస్తూ ఉంటాం అంటే వాళ్ళ ఆనందం అప్పుడు ఆయన నవ్వచ్చు నాగబాబు గారు ఓకే సుధీర్ మీద వేయొచ్చు వేరే టీవీ సుధీరా ఆడెక్కడెక్కడ ఉంటాడు ఏ కాలేజీ దగ్గర దేనికో బీట్ వేస్తూ ఉంటాడు అలాగే అలవాటు అయిపోయింది అది ప్రాక్టీస్లో కూడా అంతే ఉంటుందా లేదా ప్రాక్టీస్లో ముందు చెప్పేసుకుంటారు ఓకే ఇక్కడ వీడి వీడి మీద వేసారు ఇక్కడ వీడి మీద వేసారు ఇక్కడ వేడి మీద వేసారు ఓకే దాని ప్రకారంగా ప్రొసీడియర్ సడన్గా జబర్దస్త్లో నుంచి బయటకు రావడానికి కారణం ఏంటండి ఎవరు మీరు సినిమాల గురించి ఓకే సినిమా చేస్తున్నప్పుడు జబర్దస్త్ టీమ్ లీడర్గా చేయడం కష్టం అవును సో కాళ్ళు ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ చేస్తున్నారు కానీ వాళ్ళకి సినిమా అవకాశం వస్తే వాళ్ళు వదలరు వాళ్ళు వదలకపోతే సినిమా చేయలేడు అవును ఏదో ఒక రోజు రెండు రోజుల క్యారెక్టర్కి అయితే జబర్దస్త్ చేస్తూ చేయొచ్చు అవును ఇప్పుడు నాకేంటంటే భగవంతుడు రేవల్ల పెద్ద క్యారెక్టర్లే పడుతున్నాయి పదిహేను రోజులు ఇరవై రోజులు రంగస్థలం అయితే దగ్గర దగ్గర అరవై రోజులు పైన చేశాను మరి ఆ టైంలో జబర్దస్త్ ఉంటే వాళ్ళు వదుతారా అవును మా జబర్దస్త్కి డేట్లు ఇచ్చారు కంప్లీట్ చేయండి మళ్ళీ ఇప్పుడు జబర్దస్త్లోకి ఎంట్రీ వచ్చే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా మళ్ళీ ఇది ఏంటి నేనండి అయా లేదా అంటే మొన్న ఒక ఎపిసోడ్ కూడా చేశారు కదా శకలకి శంకర్ టీమ్ లీడర్గా మళ్ళీ వెళ్ళాడు ఓకే వాడికి కొంచెం సపోర్ట్ చేద్దామని వెళ్ళారు వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే చేయలేనండి చేస్తే సినిమా చేయలేను ఓకే నెలలో మూడు రోజులు డేట్లు ఇస్తారు వాళ్ళు దానికి ఒక తొమ్మిది రోజులు కలపాలి దగ్గర దగ్గర ఈ పద్నాలుగు రోజులు పదిహేను రోజులు పోతుంది నెలలో ఆ పదిహేను రోజుల బంచిలో ఎప్పుడైనా ఒక పెద్ద సినిమా వచ్చింది అనుకోండి సార్ నాకు సినిమా వచ్చింది ఏడు రోజులు లేదు మాకు డేట్ ఇచ్చారు కదండి చెయ్యాలండి కంపల్సరీ చేయాలని అన్నప్పుడు మన సినిమా వాళ్ళకి సార్ నాకు మూడు నాలుగు ఐదు ఆరు జబర్దస్త్ ఉందండి సార్ నమస్తే వేరే ఆర్టిస్ట్ని పెట్టుకుంటాం మీ గురించి అని మెయిన్ విలన్ డేట్లు మేము పాడు చేసుకోలేము మా నా క్యారెక్టర్లు అన్నీ కూడా విలన్ పక్కన పెద్ద కమేడియన్ పక్కన పడతాయి వాళ్ళ కాంబినేషన్ డేట్లు వచ్చినప్పుడు మన జబర్దస్త్ లో అది ఇది అంటే అక్కర్లేదండి వేరే వాళ్ళని పెట్టుకుంటాం మీరు జబర్దస్త్ చేసుకోండి మీరు చాలా మూవీస్ కూడా చేశారు చాలా వరకు ఎన్ని మూవీస్ చేశారు దగ్గర దగ్గర మీరు దగ్గర దగ్గర నలభై పైన చేసి ఉంటానండి కానీ బాగా పేరు వచ్చింది మాత్రం సుప్రీం క్యారెక్టర్ ఒకటి తర్వాత రంగస్థలం ఒకటి నాకు తెలుసు అంటే ఈ రెండు క్యారెక్టర్స్లోనే బాగా గుర్తింపు అనేది మీకు ఒకటి సినిమా చూపిస్తామా ఓకే ఆడలేదు కానీ మిస్టర్ సినిమా ఓ సీను వైట్ల డైరెక్షన్ ఓకే ఓకే వరుణ్ తేజ్ ఓకే ఓకే అందులో అందులో కూడా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఓకే ఓకే బట్ బ్యాడ్ లక్ సినిమా ఆడలేదు ఆడితే అందులో కూడా నా క్యారెక్టర్ బాగా